అందరికీ నమస్కారం. తెలుగుబడి ఆన్లైన్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియబోయే పాఠ్యాంశము తెలుగు బోధనా పద్ధతులు అనే అంశాన్ని మీకు ఈరోజు తెలియజేయించబోతున్నాను. ఇందులో ముఖ్యమైన టాపిక్స్ ఏంటి అంటే భాష వివిధ భావనలు, రెండవ టాపిక్ భాష నైపుణ్యాలు, మూడవది మాతృభాషా బోధనా లక్ష్యాల గురించి అత్యంత ముఖ్యమైనటువంటి పరీక్షల్లో రాదగ్గ గత పరీక్షల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్లోని మరి ఇంపార్టెంట్ బిట్స్ను మీకు ఈరోజు నేను వివరిస్తాను. ఎందుకంటే మరి ఉపాధ్యాయ ఒత్తిలోకి రావాలనుకుంటున్న మీ అందరికీ మొట్టమొదటిగా మరి తెలుగు భాషా పండితుల లోక పక్షాన మనపూర్వక అవమానం తెలియజేస్తూ, ఈ రంగంలోకి రావాలంటే ఉపాధ్యాయ రంగంలోకి ఎడతగని కృషి, ప్రశ్నల యందు అవగాహన, సమయస్ఫూర్తి, చివరికి అదృష్టం కూడా కలిసి రావాలి. మరి మీ అందరి ఆశల పల్లకి బరువును మోయడంలో నేను సైతం అంటూ ఈ యొక్క యజ్ఞంలో పాల్పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను. ఈ లాంగ్వేజ్ పండిట్ తెలుగు, అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులకు, సైకాలజీ బోధనా పద్ధతులకు సిలబస్ను ఒకసారి చూసినట్లయితే మరి అకాడమిక్ బుక్స్ను, స్టాండర్డ్ బుక్స్ను చదివితే బాగుంటుంది. గత డిఎస్సి పేపర్లో గమనించినట్లయితే అత్యధికమైన బిట్స్ భాషా నైపుణ్యాలు, బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి వాటి నుంచి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. తర్వాత భాష వివిధ భావనలు, బోధనా లక్ష్యాలు, మూల్యాంకనం, వీటి మీద తర్వాత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఇక ఇందులో ముఖ్యంగా భాష వివిధ భావనలు, భాషా నైపుణ్యాలు, మూడవది మాతృభాష బోధనా లక్ష్యాలు అనే ఈ మూడు టాపిక్స్ నుంచి ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మీకు వివరించడం జరుగుతుంది. ఇంతవరకు నా ఛానల్ను తెలుగుబడి ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోగలరు. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సిగ్నల్ను యాక్టివేట్ చేసుకోగలరు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్దాం. ఇక మొట్టమొదటి ప్రశ్న, వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన వారు గిడుగు రామ్మూర్తి. ఇక రెండవ ప్రశ్న చూసినట్లయితే, భాషోపాధ్యాయుడు తరగతి గదిలో ఏ విధంగా ఉండవలెను అంటే సమయస్ఫూర్తితో ఉండవలెను. అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య. తరగతి గదిలో భాషోపాధ్యాయుడు వివరించవలసిన విషయం ఏంటంటే అపరిచిత విశేషాంశాలను వివరించాలి. లిపి, దాని పుట్టుపూర్వోత్తరాలు గ్రంథ రచయిత తిరుమల రామచంద్ర. తెలుగు బోధించు ఉపాధ్యాయునికి తప్పనిసరిగా పరిచయం ఉండాల్సిన భాష సంస్కృతం. త్రిభాషా సూత్రంలో హిందీ భాషకు గల స్థానము రెండవ స్థానం. మాతృభాష బోధనా మాధ్యమంగా రూపొందడాలని నాటి హరిజన పత్రికలో నొక్కి ఒక్కానించినది మహాత్మాగాంధీ. భాష అనే పదం ఈ ధాతు నుండి ఉత్పన్నమైంది. భాష్ అధికార భాష మొట్టమొదటి సంఘ అధ్యక్షుడు మనం ఇతమో చెప్పుకున్నాం, ఆవ్యా గోపాలకృష్ణయ్య అని. మనం సంస్కృతాన్ని మరిచిపోతే భారతదేశాన్ని మరిచినట్లు అనే కొటేషన్ అన్నవారు జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్రప్రదేశ్లోని రెండవ అధికార భాష ఉర్దూ. లీలావాచకం అనే బాల సాహిత్యం గ్రంథ రచయిత చింతా దీక్షితులు. అనంతమైన కావ్య ప్రపంచంలో కవియే బ్రహ్మ అనే కొటేషను అంతా అతని ఇష్టం వచ్చినట్లు విశ్వమంతా మారిపోతూ ఉంటుంది అని నిలాక్షణికుడు ఆనందవర్ధనుడు. భీభత్సరహానికి స్థాయి భావము జుగుప్స. పూపువాదానికి మరొక పేరు టట్ టట్ వాదం. వాగర్ధా వివా సంపుక్తౌ వాగర్ధా ప్రతివర్తయే అనే కొటేషన్ అనే శ్లోకం వీరి రచన కాళిదాసు. సైమన్ పాటర్ రచించిన గ్రంథము
ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. త్రిభాష సూత్రంలో 1950లో రూపొందించినది కేంద్రీయ విద్యావిషయక సలహా సంఘం. మన జాతీయ భాష హిందీ. భాషోద్యమవాద ప్రధాన ఉద్దేశం గ్రాంధిక భాషను తిరస్కరించడం. తెలుగు భాషా పండితునికి ఇది తప్పనిసరి కాదు, అంటే సంగీత పరిజ్ఞానం అనేది తప్పనిసరి కాదు. ఇక భాషా సంపర్కం కనీస స్థాయిలో లేని వ్యక్తులు మాట్లాడే భాషను గ్రామ్యం అంటారు. మన రాష్ట్రం తెలుగు అకాడమీని, అంటే రాష్ట్రం అంటే తెలుగు తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంఘం సిఫార్సుల మేరకు స్థాపించబడింది. గ్విన్ సంఘం యొక్క సిఫార్సులు. సిపి బ్రౌన్ అభిప్రాయం ప్రకారం ఈ జిల్లాల్లో మాట్లాడే తెలుగు భాషా రూపం ఆధునిక ప్రామాణిక భాషగా గుర్తింపు పొందింది. అంటే కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ భాషాపరమైన మండలాల్లో ఉత్తర మండలంలో చేరే జిల్లాలు తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రామాణిక భాషకు మరి ఒక పేరు శిష్ట వ్యవహారిక భాష. వ్యవహారిక వాదాన్ని సమర్థిస్తూ గ్రామ్యమా గ్రాంధికమా అనే వ్యాసం రాసిన వారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. చాందా జిల్లాలోని తెలుగు కోమట్లు మాట్లాడే మాండలికం పేరు దాసరి బెడారి. నీచ పాత్రలకు మొదటిసారిగా వ్యవహారిక భాషను ప్రయోగించిన వేదం వెంకటరాయ శాస్త్రి గారి తెలుగు నాటకం కృష్ణ పాండవీయం. ఇతర దేశాలలోని బాలబాలికలు అభ్యసించినట్లు మన పిల్లలు 4-5 భాషలు నేర్చుకోవాలని ఆశించిన వారు లాల్ బహదూర్ శాస్త్రి. రిచర్డ్ అండ్ ఓగ్దెన్ చెప్పిన భాషకు గల 2 ప్రయోజనాలు సాంకేతిక మరియు ఉద్దీపన ప్రయోజనాలు. గుణములచే ఏర్పడే రీతి కావ్యానికి ఆత్మాని, అలంకారాలు కావ్యానికి సౌందర్య పోషకాలని చెప్పిన అలంకారికుడు వామనుడు. భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రపంచ భాషలు 2796. రమణీయార్థ ప్రతిపాదక శబ్దములే కవిత్వం అన్న కొటేషన్ ఏ లాక్షణికుడు చెప్పాడు? జగన్నాథ పండితరాయలు. పరభాష ద్వారా బోధన అంటే సోపానము లేని సౌధం లాంటిదని చెప్పిన వాడు, ఈ కొటేషన్ చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. అధికార భాష సంఘం ఓకే స్కిప్ ఈ క్రీస్తు శకం ఈ శతాబ్ది నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 6వ శతాబ్ది నాటికే ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన భారత రాజ్యాంగ అధికరణ 345వ అధికరణం. భాషకు మూలము ధ్వని. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదము పూపువాదం. పరభాషా మాంద్యంలో విద్యా బోధన సోపానాలు లేని సౌధం లాంటిది అన్నవారు బంకించంద్ర చటర్జీ. వేదం వెంకటరాయ శాస్త్రి మొదటిసారి పాత్రోచిత భాషను ప్రవేశపెట్టిన గ్రంథము నాగానందం. జిడ్డు కృష్ణమూర్తిని అనుసరించిన విద్య వ్యక్తికి లభించే ఉత్తమోత్తమ బహుమానం. మాండలిక కాల సమాహార రూపమే భాష అని అభిప్రాయపడిన వారు మార్క్స్ ముల్లర్. భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించిన వాడు యాస్కాచార్యుడు. పాల్ గార్విన్ అభిమతం ప్రకారం ప్రామాణిక భాష అంటే మార్పుల్ని ఆహ్వానిస్తూ మార్పుల్ని అంతర్భూతం చేసుకుంటూ స్థిరంగా ఉంటుంది అని దాని యొక్క భావం. భాషలను కొన్ని కుటుంబాలుగా ఏర్పాటు చేయడానికి భాషా శాస్త్రజ్ఞులు అనుసరించే విధానము ఏంటంటే భాషలోని ధ్వనులను ఆధారంగా తీసుకుంటారు. లింగ్విస్టిక్ సర్వేలో తెలుగు మాండలికాలను గురించి సవివరంగా తెలియజేసిన భాషా శాస్త్రవేత్త గియర్సన్.
ఇక ద్వితీయ భాషగా తెలుగును భాషాబోధన ఉద్దేశం ఏమిటి అంటే చదవడము రాయడము నేర్పించడం. ద్వితీయ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలలో ఒకటి బాలబాలికలు ప్రయాస లేకుండా రెండో భాష భావ వినిమయం చేయగలగడం. ద్వితీయ భాషగా బోధనకి ఉత్తమమైన పద్ధతి సన్నివేశ పద్ధతి. అలాగే వాచకాభివృద్ధి దీనిపై ఆధారపడి ఉండును, అంటే పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఉక్త రచన అనగా ఒక విషయం నిర్ణయించుకొని మాట్లాడుట. నన్నయ్య ఉభయకవి మిత్రుడు అనే భాషణా దోషము ఈ క్రింది వానలో ఈ కోవకు చెందింది, అంటే భావదోషం. అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం శ్రవణం. లేఖనాభివృద్ధి చర్యలో భాగంగా మేలు బంతి రాతలో ఈ క్రింది విధానం మిక్కిలి ప్రయోజనకరం. క్రింది పంక్తి నుంచి పై పంక్తులకు రాయించడం. కరము బదులుగా కరము అని పలకడం ఈ దోషం వల్ల కలుగుతుంది. అల్ప ప్రాణం బదులుగా మహాప్రాణం పలకడం. గణేష్ బదులుగా గణేష్ అని పలకడం ఈ రకమైన ఉచ్చారణ దోషం. ఊష్మాక్షరాలను ఒకదానికి బదులుగా మరొకటి పలకడం. వాక్యాలను క్రమానుగతంగా మౌఖికంగా కూర్చే రచన ఉక్త రచన. ప్రకృత్రస్త బట్లు అనే పదం పలికిస్తే విద్యార్థిలో కలిగే నైపుణ్యము సంయుక్తాక్షరములు వేగంగా పలుకగలిగిన ఉచ్చారణ. శ్రీరామచంద్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో తక్కువ భాగం రచించిన వాడు తిక్కన అనే వాగ్దోషం భాషాదోషం ఇది. ఎందుకంటే శ్రీరామచంద్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో తక్కువ భాగం రచించిన వాడు తిక్కన అనే వాగ్దోషం ఏంటంటే భాషాదోషం ఇది. శ్రవణ నైపుణ్యం పెంపొందించే ఉద్దేశము అతి చిన్న ధ్వనుల్ని పెద్ద ధ్వనుల్ని కూడా అవధానంతో విని గుర్తింపజేయడం. అనునాసిక దోషానికి ఉదాహరణ కారణం. వాచిక చర్యను పెంపొందించుకోటకు ఇది ఉపయోగించును, అంటే కాపీ లేదా ఒరవడి. అంతస్థాలను సరిగా ఉచ్చరించకపోవడం వలన ఏర్పడే ఉచ్చారణ దోషము అంత్రం అంత్రం. ఇక మౌన పఠనం దేనికి నాంది, విస్తార పఠనానికి నాంది. శ్రవణము భాషణము పఠనము లేఖనము ఇవి భాషా నైపుణ్యాలు. భాషా కౌశలాలు ఎన్ని, నాలుగు. విద్యార్థికి శబ్దరాశి అభివృద్ధి అగుటకు విస్తార పఠనం చేయాలి. భావగ్రహణ నైపుణ్యాలు శ్రవణం పఠనాలు. విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించుటకు ఈ క్రింది పఠనం చేయించాలి. బాహ్య పఠనం గ్రంథాలయాలు పఠనాలయాల సమర్థ వినియోగానికి అనువైన పఠనము మౌన పఠనం. సంపూర్ణ భావ వ్యక్తీకరణకు వాక్యం ప్రాతిపదిక అని విశ్వసించి చేపట్టిన పఠన బోధన పద్ధతి వాక్య పద్ధతి. విద్యార్థుల పఠన వేగశక్తిని విషయ గ్రహణ శక్తిని పరీక్షించడానికి నిర్వహించే పోటీలు విస్తార పఠన పోటీలు. చూపు మేర పలుకు మేరల సహసంబంధం ఈ భాషా నైపుణ్యానికి చెందినది పఠనం. ఒక గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని పలుమేర అంటారు. విద్యార్థి ఒక పదాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఆ పదాన్ని బోర్డుపై రాసి ఉచ్చరించి చూపించాలి. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు పఠనం నేర్పు పద్ధతి పద పద్ధతి. ప్రస్తుతమైతే ఓకే అనుకరణ పఠనం అంటే ఉపాధ్యాయుని పఠనాన్ని విద్యార్థి
అనుకరించుట. ఆకార సామ్యము ఉన్న అక్షరాలను వర్ణాలుగా చేసుకొని విద్యార్థులు తేలికగా గుర్తించుకునేటట్లు బోధించే పఠన బోధనా పద్ధతి నవీనాక్షర పద్ధతి. లేకపోతే నవీనాక్షర పద్ధతి. మరి అలాగే ఉపాధ్యాయుడు సమగ్రంగా బోధించటకు కావలసింది లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఉత్తమ విద్యా విధానానికి ఆధారము లక్ష్యాలు, స్పష్టీకరణలే. పాఠ్యాంశ బోధనకు ముఖ్యము పాఠ్యపథకము, లెసన్ ప్లాన్. లక్ష్యాలు, స్పష్టీకరణలు ఎవరికి సంబంధించినవి అంటే ఉపాధ్యాయుడికి, విద్యార్థికి సంబంధించినవి అని చెప్పవచ్చు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని పదాలనిచ్చి వాటిని ఏక లక్షణం గల సమూహాలుగా వర్గీకరించమనినా అది ఈ పరిధిలోకి వస్తుంది, అంటే అవగాహన పరిధిలోకి వస్తుంది. భాషాభిరుచి అనే లక్ష్యానికి ఒక స్పష్టీకరణం విద్యార్థులు సాహితీ సమావేశాల్లో పాల్గొనుట. విద్యార్థులు పద్య గద్యములందలి అన్వయ క్రమాన్ని తెలుపుట ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ, అంటే అవగాహన. గుర్తించటం అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది, అంటే జ్ఞానము అనే లక్ష్యానికి చెందినది. విద్యార్థులు ధ్వన్యార్థాన్ని గ్రహించగలుగుట ఈ స్పష్టీకరణ రసానుభూతికి చెందినది. ఖాళీలు పూరించుట అడిగిన ప్రశ్న ఈ స్పష్టీకరణకు సంబంధించినది, అంటే జ్ఞప్తికి తెచ్చుకుంట. ఆయా విషయాంశములను జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది జ్ఞానముకు సంబంధించినటువంటిది. ఉద్దేశాలు, గమ్యాలు, గేయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు అనే పదాలు నిర్వచించుటకు సహకరించిన మాన్యువల్ ఆఫ్ స్కూల్ లెవెల్ సెమినార్ SERT వారిచే ప్రచురించబడిన సంవత్సరం 1973-74 సంవత్సరంలో. అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియే అభిరుచి అని పేర్కొన్నవారు PN Zhu. ఉటంకింపులు స్పష్టీకరణగా గల లక్ష్యము అనుప్రయుక్తం. బోధనా లక్ష్యాలను టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో వివరించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజమిన్ బ్లూమ్. భాషలో సాహిత్య అభిరుచి పెంపొందించుకున్న విద్యార్థి పాల్గొనే కార్యక్రమాలలో చేరనిది, బాగా గ్రహించాలి, చేరనిది. భాషలో సాహిత్య అభిరుచిని పెంపొందించుకున్న విద్యార్థి పాల్గొనే కార్యక్రమంలో చేరనిది అంటే రోజు సాధారణ వార్తాపఠనం చేయడం. గద్య పద్యాలలో అన్వయక్రమాన్ని తెలుపగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది, అంటే అవగాహన అనే బోధనా లక్ష్యానికి. ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునఃపలనం తరగతి విద్యార్థులందరికీ కలిగించడం తోడ్పడేది ఇంటి పని, హోంవర్క్, గయ్యకము అని కూడా అంటారు. విద్యార్థి కల్పతరువు ఒక పరామర్శ గ్రంథం. సంస్కృతి సంప్రదాయాలు తెలిసి కొనగలుగుట అనే భాషా బోధనా లక్ష్యానికి స్పష్టీకరణ. పురాణేతిహాసాలలోని విశేషాలను వివరించగలగడము. అవగాహన యొక్క స్పష్టీకరణ జ్ఞప్తికి తెచ్చుకోవడం. అలాగే నోటి పైభాగంలోని వివిధ అవయవ భాగాలలో ఉండేవి స్థానాలు. ఈ క్రింది వారిలో నాదాత్మక మహాప్రాణము షూ, అల్పప్రాణం నాదాత్మకం అయిన భాషాధ్వని డ. స్థానకరణ ప్రయత్నాల్లో ఏ ఒక్కటి మార్చినా ధ్వని మారుతుంది. మహాప్రాణాక్షరాలు అనగా ఉత్తక్షరాలు. స్త్రీ, ధృతరాష్ట్రుడు, ఇలా ఒకటి కంటే ఎక్కువ ఒత్తులున్న అక్షరాలు గల పదాలకు పేరు సంయుక్తాక్షర పదాలు. వాక్యాంత్రంలో ఉపయోగపడే స్థానాలను అనుసరించి చాచ్ఛ, జాచ్ఛలు ఇలా పిలువబడతాయంటే తాళవ్యాలు. ఉభయోష్ట్యాలైన ప, ప, బ, భ, మ ధ్వనులు ఉత్పత్తి ఈ భేదం వల్ల జరుగును, అంటే ప్రయత్న భేదం వల్ల. అ, ఉ అనే రెండు స్వరాలు
అవ్యవధానంగా పలకడం వల్ల ఏర్పడిన కంఠ్యోష్టము జౌ ప మ అనే అక్షరాలు వీనికి చెందుతాయి, అంటే ఓష్ట్యాలకు బాగానే చెందుతాయి. కరణం ఒక్కసారిగా వెనక్కు వచ్చి పైనున్న స్థానాన్ని తాకి కిందకి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వనులు తాడితాలు. వీటిని తాడితాలు అంటారు. భాషా బోధనాల ద్వారా సాధించాల్సిన కనీస అభ్యసన స్థాయిలు 9. మిల్స్ ఆధారంగా ఎంఎల్ మాట్లాడుతున్న అంశాలలోని రాతలోని అంశాలను గ్రహించి సొంత నిర్ణయానికి రావడం అనే ఉపసామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రధాన సామర్థ్యము భావ అవగాహనం. కనీస అభ్యసన స్థాయిలను నిర్ధారించడానికి ఏర్పడిన కమిటీలో పనిచేసిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ హార్.హెచ్. దవే. ప్రాథమిక స్థాయిలో భాషా బోధనా లక్ష్యాలు లేదా కనీస అభ్యసన స్థాయిలుగా అగ్రస్థానంలో ఉండేవి భాషా నైపుణ్యాలు. కనీస అభ్యసన స్థాయిలకు అనుగుణంగా ప్రతిభావంతులు 90 నుండి 100 మార్కులు పొందిన వారిని ప్రతిభావంతులు అంటారు. ముందుగా నిర్ణయించిన బోధన ద్వారా విద్యార్థులలో తీసుకురాదగిన, పరిశీలించదగిన, కొలవదగిన, ఆశించదగిన ప్రవర్తన పరివర్తన విద్య లక్ష్యాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు వీక్షించినటువంటి మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.